హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ హోమ్ గార్డెన్. ఈరోజు మనం వీడియోలో మందార కొమ్మల్ని వాటర్ ద్వారా రూట్స్ తెప్పించి ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. మనం ముందుగా ముదురుగా ఉండే మందార కొమ్మల్ని చెట్టు నుండి కట్ చేసుకుని తెచ్చుకోవాలి. దానికి ఉన్న ఆకులన్నీ కట్ చేసుకోవాలండి. తర్వాత గ్లాసు ఫ్రెష్ వాటర్ తీసుకుని వీటిని పెట్టుకుందాం. నేనైతే 3 కొమ్మల్ని పెట్టుకున్నానండి, 3 రకాలు మందారాలు, పసుపు, తెలుపు, ఎరుపు అండి. 10 రోజుల తర్వాత వాటికి వేర్లు ఎలా వచ్చాయో చూద్దాం. ఇప్పుడు దీనికి వేర్లు మాత్రమే వచ్చాయండి, ఆకులు రాలేదు. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, చిగురు రావడం మొదలవుతుంది దీనికి. దీనికైతే ఇంకా వేర్లు రాలేదు, ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. రూట్స్ రావడం ఇప్పుడిప్పుడే మొదలవుతుందండి దీనికి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. దీనికైతే కిందన రూట్స్ వచ్చాయి, ఆకులు కూడా వచ్చాయండి. ఇవి చూడండి, చిన్న చిన్న ఆకులు. కొన్ని కొమ్మలకైతే రూట్స్ రావడం లేట్ అవుతుందండి, ఆకులు మాత్రమే వస్తాయి. ఇవి మనం ఇప్పుడు పాట్లో ఎలా నాటుకోవాలో చూద్దాం. చూడండి చిన్న చిన్న చిగురు ఎలా వస్తుందో. మనం పట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి, అది ఎక్కడ వాటికి ఎక్కడ టచ్ అవ్వకుండా. ఇప్పుడు మనం పాట్లో వేసుకుందాం. మనం పాట్లో నాటుకునేటప్పుడు వాటికి రూట్స్కి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా నాటుకోవాలండి. మట్టి కప్పేటప్పుడు కూడా చాలా స్మూత్గా కప్పాలి, ఎందుకంటే రూట్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఇది ఎక్కడైనా షేడ్ ఏరియాలో పెట్టాలండి, చాలా జాగ్రత్తగా నాటాలండి. ఇది చూడండి, నాటేటప్పుడు ఎక్కడ కూడా రూట్స్కి డ్యామేజ్ అవ్వకూడదు, చాలా స్మూత్గా పెట్టాలి. చూడండి ఎంత జాగ్రత్తగా పెడుతున్నాను. నేను ఈ 3 కొమ్మల్ని ఈ పాట్లోనే పెడదాం అనుకుంటున్నానండి. వీటికి బాగా రూట్స్ వచ్చిన తర్వాత ఆకులు బాగా వచ్చాక వేరే పాట్స్కి మారుస్తాను. రూట్ రాని కొమ్మను కూడా దీనిలోనే పెడతానండి నేను, వస్తే వస్తుంది లేకపోతే లేదు. చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఇది పైన వేరు కనిపిస్తుంది కదా, దానిపైన కొద్దిగా మట్టి వేద్దాము. లోపలికి పెడితే మళ్ళీ ఆ రూట్కి ఏమైనా డ్యామేజ్ అవుతుంది. పాట్ చిన్నదే కదండి ఇది, అందుకనే దానిపైన నెమ్మదిగా కొద్ది మట్టి వేసుకుందాం. చూడండి జాగ్రత్తగా వేయాలి మట్టి. ఇదిగోండి ఇప్పుడు మనం వాటర్ వేద్దామండి. వాటర్ మనం వేసేటప్పుడు కిందకి బాగా ఫ్లో అయ్యే విధంగా వేయాలండి వాటర్. మనం షేడ్ ఏరియాలో పెట్టినప్పుడు వాటర్ అస్తమానం వేసేయకూడదండి, అలా అని మొత్తం వేయకుండా ఉండకూడదు. బాగా వాటర్ ఎక్కువైతే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది, అందువల్ల మనం చూసుకుని వేసుకోవాలండి. ఇది మనం ఎప్పుడైనా మొక్కను నాటుకునేటప్పుడు వాటర్ కిందకి ఫ్లో అవ్వాలండి. చూడండి ఎలా ఫ్లో అయిందో. ఇది నేను 1 ఇయర్ బ్యాక్ వేసిన మొక్క అండి, చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, పువ్వులు కూడా బాగా వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.